బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేనాని పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు. జనసేన కార్యాలయంలో పార్టీ అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు. ఆయన మొదటి బీఫారాన్ని తెనాలి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్కి అందజేశారు. అనంతరం పార్టీ అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు పవన్ కళ్యాణ్. ప్రకృతి ఆశీస్సులతో, తరగని సహజ వనరులతో, సుదీర్ఘ సాగర తీరంతో సకల సంపదలకు నిలవైనది ఆంధ్రప్రదేశ్. అప్పుల ఆర్థిక విధానాలు, తప్పుడు పరిపాలన వల్ల ఇప్పుడు మనకి తిప్పలు తప్పడం లేదు. ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది. మనమంతా కలిసికట్టుగా నడుం బిగించి మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు కనుక వారికి జవాబుదారీగా ఉంటూ పారదర్శక పాలనను అందించాల్సిన కర్తవ్యం రాజకీయ వ్యవస్థది. తెలుగువారి జీవనరేఖ, పోలవరం పూర్తి, నదుల అనుసంధానం, సామాజిక న్యాయం, యువతకు విద్య ఉద్యోగ అవకాశాలు, మహిళలకు సముచిత స్థానం, జనం మెచ్చే రాజధాని, ప్రజలకు నచ్చే ప్రభుత్వమే పాలనకు గీటురాయి కావాలి. మన లక్ష్యమైన ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు అందించడం ద్వారా వలసలు పస్తులు లేని వికసిత ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణకు భూమిక సిద్ధం చేయటమే మనందరి ఉమ్మడి బాధ్యత. ఇందుకోసం వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీలతో కూడిన ఎన్డీఏ కూటమి గెలుపే కర్తవ్యంగా కృషి చేస్తానని, మన పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడుతూ కూటమి అభ్యర్థిగా పైన తెలిపిన ప్రతి మాటకు కట్టుబడి ఉంటానని భారత రాజ్యాంగం సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై జనసేన, జై హింద్, జై హింద్. కీలకంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ని చూస్తున్న మీడియా హౌసెస్కి, మీడియా ప్రతినిధులందరికీ, సోషల్ మీడియా ఛానల్స్కి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక జనసేన పార్టీ తరపు నుంచి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున ఒక పాలకొండ మినహా దాదాపు 20 మంది ఎమ్మెల్యేలుగా 2 పార్లమెంట్ సభ్యుల్ని ఈరోజు అందరికీ బీఫార్మ్స్ ఇవ్వడం జరిగింది. పాలకొండ అభ్యర్థి కూడా దారిలో ఉన్నారని తెలుస్తూ ఉంది. వరుస వారికి కూడా అందజేస్తాం. ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. ఈ ఎన్డీఏ అలయన్స్ కూడా 2019 మేము రిజల్ట్స్ తర్వాత నుంచి చాలా కీలకంగా పనిచేసి ఒత్తిళ్ళని ఎదుర్కొని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఓటు చీలకుండా ఉండాలి, ఈ అవినీతి పాలన, ఈ దుష్ట పాలన అంతమొందించాలి అని ఒక దృఢమైన సంకల్పంతో ఈరోజున ఎన్డీఏ అలయన్స్ని ఫామ్ చేసాం. మా బాధ్యత ముందు నుంచి మేము చెప్తా ఉన్నది పొలిటికల్ అకౌంటబిలిటీ. ప్రజలకి మేము జవాబుదారీతనం వహిస్తాం. దాంట్లో భాగంగానే మా ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ, మా ఎంపీ అభ్యర్థులందరికీ మేము రాష్ట్ర